గుడ్ మార్నింగ్ ప్రవేణేశు క్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ శుభములు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా మన జీవితంలో ఎవరినన్నా జయించాలంటే యేసు ప్రభు మనకు నేర్పిన పాఠాన్ని మనం ధ్యానించుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని మత్తయి సువార్త 5:5 మనం చూడొచ్చు. సాత్వికముతోనే ఈ భూమిని కానీ దేశాన్ని కానీ పట్టణాన్ని కానీ చివరికి మన ఇంటిని కానీ జయించాలంటే సాత్వికం ఒక్కటే మార్గమని యేసు ప్రభు మనకి బోధించారు. కానీ మన జీవితంలో సాత్వికముతో ఏమైనా సాధించాలంటే చాలా ఓర్పు కావాలి, చాలా దీర్ఘశాంతం కావాలి, సహనం కావాలి. అయితే ఏ విషయంలో మనకి సహనం ఉన్నా సహనాన్ని కోల్పోయినా, కుటుంబ విషయంలో, భార్య భర్తల పిల్లల తల్లిదండ్రుల విషయంలో సహనం చాలా అవసరం. కొందరు కుటుంబాల్లో భార్యలు ఆత్మీయంగా ఉంటారు, భర్తలలో లోకానుసారంగా ఉంటారు. కొందరు భర్తలు ఆత్మీయంగా ఉంటారు, భార్యలు లోకానుసారంగా ఉంటారు. అయితే తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉంటే పిల్లలు, పిల్లలు ఆత్మీయంగా ఉంటే తల్లిదండ్రులు దేవుని విరోధంగా ఉండొచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 3:2 అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. భార్యాభర్తల్లో ఒకవేళ భర్త వాక్యాన్ని అసలు కేర్ చేయని భర్త, దేవుడు అంటే భయం లేని భర్త కూడా ఎలా రక్షింపబడతాడట? వాక్యము లేకపోయినా సరే ఆ యొక్క భార్య యొక్క పవిత్రమైన ప్రవర్తన, దీర్ఘశాంతము, ఓర్పు, సహనముతో ఆమె తన భర్తను జయించగలదని చెప్తున్నది వాక్యం. సేమ్ వైస్ వర్స, భార్య కూడా భార్య రక్షణ లేనిదైతే భర్త యొక్క ఓర్పు సహనముతోనే రక్షింపబడతారు. సాధారణంగా భర్తలు ఏం చేస్తారంటే కోపాన్ని వ్యక్తం చేస్తారు, వైలెన్స్ని వ్యక్తం చేస్తారు. కానీ వైలెన్స్ చేయలేనిది సైలెన్స్ చేయగలదు అని మనం అనేక సార్లు మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేయొచ్చు. వైలెన్స్లో ఎక్కువ మాటలు వస్తాయి. వైలెంట్గా మనం ప్రవర్తించినప్పుడు, మన కోపాన్ని వ్యక్తపరిచినప్పుడు ఎక్కువ మాటలు వస్తాయి. అందులో ఎక్కువ మాటలు మాట్లాడకూడని మాటలే వస్తాయి. అందుకనే మహాజ్ఞాని సొలొమోన్ అంటారు సామెతలు 10:19, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. మనం కోపంతో ఎక్కువ మాటలు మాట్లాడే కన్నా తక్కువ మాటలు మాట్లాడి ఎక్కువ దీర్ఘశాంతముతోనూ సైలెన్స్తోనూ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. వెన్ వీఆర్ సైలెంట్ గాడ్ విల్ బీ యాక్టివ్. మనం పరిస్థితిని దేవునికి అప్పగించి మన నోరు మూసుకుంటే దేవుడు కుటుంబాన్ని కడతాడు. కాబట్టి ప్రియులారా, కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా తక్కువ డిస్కస్ చేసుకుని ఎక్కువ సైలెన్స్తో ఉండండి. దేవుడు ఈ లోపులనే హృదయాలని సమాధానపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనలు ఆలకించి కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తాడు. ఆ విధంగా భార్యల ద్వారా, భర్తలు భర్తల ద్వారా, భార్యలు పిల్లల ద్వారా, తల్లిదండ్రులు తల్లిదండ్రుల ద్వారా పిల్లలు సమాధాన పడే పరిశుద్ధమైన కార్యం జరుగుతుంది. కాబట్టి వైలెన్స్ని నమ్మకుండా సైలెన్స్తో, విశ్వాసంతో, ప్రార్థనతో కనిపెడదాం. దేవుడు మన కృప ఇచ్చును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. కుటుంబాల్లో సమాధానం కలిగించువాడా నువ్వు, సమాధాన కర్తవు అయ్యా నీవే. మా కుటుంబాల సమాధానం కలుగు చేసి సమాధానానికి కావలసిన ఓర్పు సహనాన్ని మా కుటుంబస్తులకు దయచేసి కుటుంబాలు మీరే నీ యొక్క ప్రేమతో కట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనకు తోడుండి మన కుటుంబాలు సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.